సో ఇవాళ మేము ఒక రెండు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాం అన్నమాట. సో మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే పచ్చడి, స్పెషలీ నాకు అందులో ఒక పచ్చడి అయితే చాలా చాలా ఇష్టము. సో ఇవాళ మేము క్యాబేజీ ఇంకా బెండకాయ పచ్చడి చేయబోతున్నాం. అంటే క్యాబేజీ బెండకాయ అంటే రెండు కలిపి అనుకుంటారు? కాదు కాదు, క్యాబేజీ పచ్చడి, క్యాబేజీ కొత్తిమీర పచ్చడి, క్యాబేజీ కొత్తిమీర పచ్చడి, బెండకాయ పచ్చడి, అలాగే బెండకాయ పచ్చడి. సో బెండకాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టం అనమాట. 3 రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో నుంచి నేను తీసుకొని వేడివేడి అన్నంలో తింటూ ఉంటాను. అంత యమ్మీగా ఉంటుంది అండ్ అది చాలా హెల్దీ కూడా అంటారు. బెండకాయ పచ్చడి హెల్దీ అంటే ముందు ఇప్పుడు మన మొక్కలకి హాస్పిటల్కి వెళ్ళాం కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి అది తిన్నాను కనుక బాగున్నా, అందరు తినాలని చెప్తున్నా. బెండకాయ ఎంత తింటే అంత కొంచెం మొక్కళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది. మొత్తం పోయిన తర్వాత కాదండి, ఇప్పటి నుంచి తింటూ ఉండండి. ఇప్పుడు నేను చూపించి పచ్చడి కానీ లేకపోతే వేడివేడి అన్నంలో బెండకాయలు ఓపెన్ చేసి చూసి అట్లా అన్నంలో ఒక 4-5 గుజ్జేసి కుక్కర్ ముద్దీసి మన అన్నంలో పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఇస్తే అవి మగ్గిపోతాయి. దాంట్లో వెల్లుల్లిపాయ ఉప్పు కారం వేసుకొని తినే అట్లా ఏం లేదు, అవసరం లేదు, అట్లా కూడా తినొచ్చు. ఈ బెండకాయ ఎంత తింటే అంత మంచిది ఎన్ని జాయింట్స్ కి. తినేటప్పుడు మనకి గుజ్జు తగిలితేనే ఆ గుజ్జుది పనిచేస్తుంది. ఓకే, దానికోసమే. సో బెండకాయ పచ్చడి అయితే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇంగ్రీడియంట్స్ చూసేయండి, మనకి బెండకాయ పచ్చడి కావాల్సింది బెండకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు అండ్ కరేపాకు, ఎండుమిర్చి. ఇది తాలింపుకి కామన్, రెండు పచ్చళ్ళకి తాలింపుకి కామన్ అండి. అండ్ క్యాబేజ్ కొత్తిమీర పచ్చడికి మనకు కావాల్సింది క్యాబేజ్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, సేమ్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ ఇవి కామన్. ఇప్పుడు ఫస్ట్ క్యాబేజీ పచ్చడి చూపిస్తాను. క్యాబేజ్ లో కూడా అతి రకరకాలుగా చేస్తారు, లైక్ క్యాబేజ్ పల్లి పచ్చడి, క్యాబేజ్ కొబ్బరి వేసి చేస్తారు కదా, టమాటా కొబ్బరి పచ్చడి. లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చెప్పినట్టు నాకు గుర్తుందా మీకు, మా ఇంట్లో మనం కూర మిగిలిపోతే నెక్స్ట్ డే పచ్చడి అవుతుందని. సో అలా ఆ రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో ఇవాళ అయితే ప్రాపర్ రోట్ పచ్చడి స్టైల్ అనమాట. సో ఇది మనం ఇలా మగ్గ పెట్టుకున్నాక రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ రోలు మాది కింద ఉంది కదా తియ్య, కింద సెల్లార్లో అలా పక్కకు పెట్టి ఉంచాం, లేదంటే రోల్లో రుబ్బితే అలా ట్రై చేద్దాం. రోట్లో రుబ్బుదాం అతి, నాతో రుబ్బిస్తానేమో. ధనియాలు, ధనియాలు కొన్ని, జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, క్యాబేజ్. క్యాబేజ్ వెంటనే మగ్గిపోద్ది అతియా కదా ఆల్మోస్ట్. ఇందులో మనం కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, మన ఇష్టం. కావాలంటే నేనైతే అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుతున్నా, చింతపండు తగ్గించి కొంచెం. ఓకే, అందుకని. ఇప్పుడు కొత్తిమీర, ఇలా కూడా తినేయచ్చు అన్నంలోకి, మంచి స్మెల్ వస్తుంది. అంటే పచ్చిమిర్చి అలా వేసి కాదు, నేను ఇలా మీకు వంటలు చూపిస్తూ నేను కూడా కొన్ని వంటలు నేర్చుకుంటున్నాను అనమాట. సో అతి ఎప్పుడైనా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు టక్కున చేసుకోవడానికి ఈజీ ఉంటుందని. ఓ, అయిపోయింది, వెనక్కి పెట్టేసారా? ఇది పెట్టేస్తే ఇంకో ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం వేస్ట్. అచ్చా, అది మగ్గేలోపు మనము బెండకాయలు కూడా పొయ్యి మీద పెట్టేసుకుందాం, అది కూడా మగ్గిపోద్ది. ఈజీ ప్రాసెస్ అనమాట. సో అందుకే నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేశారు అత్తయ్య. ఆయిల్ ఏనా అత్తయ్య? కాదు, దీనికి ఆయిల్ వేద్దా? కొంచెం లైట్గా, ఒక డ్రాప్ అంతే, చాలా. అంత కూడా అవసరం లేదు. మేము ఇంత ఆయిల్ వేసా చూడండి, ఇంత కూడా తాలింపుకే, ఇప్పుడు అసలు అవసరం లేదు. జీలకర్ర, దీంతో వేసేది ఎక్కువ పడ్డా మంచిది. జీలకర్ర, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ అన్నింటిలో వాడితే మంచిది. ఇవి ఎన్ని రోజులు నీళ్ళు ఉంటాయి? మనకి రోటు పచ్చళ్ళు మినిమం ఒక 3 డేస్, ఫ్రిడ్జ్లో పెడితే వారం 10 రోజులైనా ఉంటాయి, బయట ఉంటే ఒక 2-3 డేస్ అంతే. ఓకే, మిర్చి, బెండకాయలు కూడా ఎప్పుడే, ఇంకా అంతే, ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ లేవు. వెల్లుల్లి ఇంకా జస్ట్ తాలింపుకే. లేదు, మిక్సీ పట్టేటప్పుడు వేయాలి. నేను అత్తయ్య లేనప్పుడు ఒకసారి బెండకాయ పచ్చడి చేశాను, బట్ అంత బాగా రాలేదు. అంటే ఒక 4 బెండకాయలతోనే ట్రై చేశాను, అప్పుడు ఎందుకో బాగా తినాలి తినాలి బెండకాయ పచ్చడి అనిపించింది. ఏదో నార్త్ ట్రిప్కి వెళ్ళారు అత్తయ్య వాళ్ళప్పుడు. ఇది కూడా మగ్గిపోయింది. కారం ఇంకా వీటిలోకి, పొడి కారం ఇంకా వేయరు కదా అత్తయ్య పచ్చడికి? అవసరం లేదు,
రోటి పచ్చళ్ళు ఎన్నైనా కూడా అసలు అమ్మి ఉంటాయి. ఇది కూడా మూత పెట్టేయాలి అత్తయ్య మనము? ఇంకో మూత వద్దొద్దు, అదే పెట్టేస్తా. మిర్చి ఘాట్ వస్తుందని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ కొంచెం వేయాలా? ఆహా, మొత్తం ఒక ఈ వాటర్ అంతా ఉడకాలి, వాటర్లోనే ఉడకాలి. అది డ్రై అవ్వకుండా గుజ్జుపోకుండా ఓకే. ఈ నీళ్ళన్నీ అయిపోతే ఇది మగ్గిపోతాయి. అచ్చా, అంతే. సో దీంట్లో వాటర్ ఎందుకు వేసారు అంటే మనం వాటర్ వేయకపోతే అది కొంచెం డ్రైగా అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే బెండకాయల్లో గుజ్జు అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇలా వాటర్ వేస్తే అందులో గుజ్జు అలాగే ఉంటుంది. అండ్ మనం వాటర్ వేయడం వల్ల అది మెత్తగా అవుతుంది కదా, మనం తినేటప్పుడు మంచిగా ఇట్లా జ్యూసీగా స్టిక్కీగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మూత పెడితే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది. క్యాబేజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది, లైట్గా పసుపు వేసారు అత్తయ్య. హరి, నీకు ఎంత ఇష్టమో క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్, బెండకాయ, ఇవే హరిని అడిగేది. జనరల్గా పిల్లలకి ఆలు ఎక్కువ నచ్చుతుంది, పప్పు ఎక్కువ నచ్చుతుంది. మా పాప ఇవి అసలు తిందు. ఏం చేయాలంటే బెండకాయ లేదంటే క్యాబేజ్ చేయమని అడుగుతుంది, క్యాలీఫ్లవర్ చేయమని అడుగుతుంది. లైట్గా ఉప్పేస్తున్నా అంతే. ఇందులో అత్తయ్య ఇందులో కూడా తర్వాత లైట్గా, సో లైట్గా కొంచెం కొంచెం ఉప్పేసి మగ్గ పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసి తాలింపేస్తే అంతే, యమ్మీ రోటి పచ్చళ్ళు రెడీ అయిపోతాయి. మనం మిక్సీ పట్టాలి కాబట్టి పెద్ద ప్రాసెస్ ఉండదు. జనరల్గా రోట్లో రుబ్బుకుంటే ఎంత టేస్టీ ఉంటుందో. ఒక చిన్న రోల్ ఏమైనా కొనాలి. మా ఇంట్లో పెద్దది ఉంది, చాలా పెద్దది, కింద ఉంది సెల్లార్లో. చింతపండు, దీంట్లో మేము చింతపండు వేయలేదు. చింతపండు ఇష్టపడే వాళ్ళు, పులుపు తినేవాళ్ళు కావాలంటే మగ్గేటప్పుడు కొంచెం ఒక రెండు రెబ్బల్ చింతపండు వేసుకోవచ్చు. అండ్ చల్లారాక మిక్సీ పట్టాక ఇలా నిమ్మకాయ, దాంట్లో నిమ్మకాయ బాగుంది. సో యాక్చువల్లీ దీంట్లో నిమ్మకాయ ఎక్కువ టేస్ట్ ఉంటుంది, మేము నిమ్మకాయ ప్రిఫర్ చేస్తాం. దీంట్లోనే వెల్లుల్లి వేసాము. సో ఇది చల్లారిపోయింది, ఇది ఎంత బాగుందో, నాకైతే ఇలాగే తినాలని ఉంది. సో మగ్గేటప్పుడే ఉప్పు చింతపండు వేసేసాం కాబట్టి జస్ట్ ఇది పట్టేశాక తాలింపు వేసేసుకుంటే రెండింటికి సరిపోతుంది. ఇది ఒక్క వన్ గోకి మంచి మెత్తగా అయిపోద్దేమో. అట్లా ఇప్పుడు అయితే తీసేటప్పుడు ఏదైతే మంచిగా ఇట్లా జిగురు జిగురు వచ్చిందో కరెక్ట్, మరి మెత్తగా అవ్వకూడదు. కొత్తిమీర వేసాను రెండింటికి, ఇదే ఇవాళ ఇంకా మనం ఏదైనా పప్పు రసము చేసుకుంటే అయిపోద్ది. ఇక ఇంకెందుకమ్మా ఈ రెండు రకాలు తింటే సరిపోతుంది, ఈ రెండు రకాలు తిని పెరగన్నం తినేస్తే అయిపోద్ది. క్యాబేజ్ కొత్తిమీర పచ్చడి అండ్ అలాగే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా అసలు చాలా సింపుల్గా కుక్ చేసేసారు కదా. లాస్ట్ టైం నేను ఏం చేశానంటే అత్తయ్య, బెండకాయ పచ్చడి చేశాను అన్నగా వాటర్ వేయలేదు. ఇప్పుడు మీరు వాటర్ వేస్తే చూసి అందుకే నేను ఆశ్చర్యపోయాను, అందుకే అది అంత ఇంట్లో ఇట్లా రాలేదు, డ్రై డ్రైగా వచ్చింది. తింటుంటే కూడా ఇట్లా పొడి పొడిగా ఉంది. ఏంటి ఇట్లా ఏంటి అత్తయ్య, అన్ని వేసి మూత పెట్టి మగ్గిపోద్ది కదా అనుకున్నా, వాటర్ వేయాలన్న సంగతే తెలీదు. ఇలా ఇలా గుజ్జుగా వస్తేనే అది బెండకాయ పచ్చడి టేస్ట్ కావాలి.
సో ఇది అయితే ఇప్పుడు మేము వేడి వేడి అన్నం తోటి అలా లాగిచ్చేస్తాము. హరిని రెడీగా ఉంది, నేను కూడా బెండకాయ పచ్చడి టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మా ఈ పచ్చడి బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మీరు ఇంకా మా దగ్గర నుంచి ఏదైనా వెరైటీ వంటలు చూడాలి అనుకుంటున్నారు, ఏదైనా స్పెషల్గా ఇది మీరు చేస్తారా లేదంటే ఈ వంటకం చేసి చూపించండి అని అంటే డెఫినెట్లీ కింద కమెంట్లో తెలియజేయండి. అండ్ ఇది మీరు ట్రై చేస్తే మాకు పిక్చర్ షేర్ చేయండి అండ్ మాతో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి, లైక్ మీరు చేస్తే ఎలా కుదిరింది ఏంటి అన్నది. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బెండకాయ పచ్చడి అయితే టేస్టీతో పాటు చాలా హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాం. ఇప్పుడైతే మా ఇంట్లో వేడి వేడి వచ్చు, ఇది వేడి. సరిపోయిందా? కారం ఉందా? లేదత్య, మంచిగా ఇట్లా పంటికి తగులుతుంది ఆ ధనియాలు అవన్నీ. నా ఫేవరెట్, ఇంకా నేనేం చెప్పలేను బెండకాయ పచ్చడి గురించి. సో చూసారు కదా, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ గణపతి రాఖీ చూపించు. ఇంకొక ఆమె ఫ్లైట్ రాకీ తెచ్చింది, ఈమె పైలట్ అవుతుందంటే వాళ్ళ తమ్ముడికి ఫ్లైట్ రాకీ తెచ్చింది.